నమస్తే, బీసీలకు సంబంధించిన అంటే జాతీయ జనగణన, జాతుల వారీగా జనగణనని వ్యతిరేకిస్తున్న ప్రశాంత్ కిషోర్, అసలు ఆ జనగణన చేయబట్టే ఎన్నికలలో రాజకీయ పార్టీలకు హెల్ప్ చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి తిన్నగా బీఆర్లో ఒక కొత్త డ్రామా కట్టి రాజకీయ పార్టీని కూడా పెట్టిండు. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజున బీసీలకు సంబంధించిన లేకపోతే కులాల వారీగా జనగణన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడే వ్యాఖ్యల్ని తను ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ నేషనల్ మీడియాలో, హిందీ బెల్ట్కి సంబంధించిన మీడియాలో ఈరోజు హాట్ టాపిక్గా ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. కేవలం కులాల వారీగా జనాభాను లెక్కించడం ద్వారానే పేదరిక నిర్మూలన జరగదు, కాబట్టి జనాభా లెక్క అంటే పెట్టనవసరం లేదు, కులాల వారీగా అసలే చేయనవసరం లేదు. దేశం ముందటికోతున్న రోజులలో ఈ కులాల వారీగా జనగణన చేయడం ద్వారా ఇంకా ఈ దేశం రాష్ట్రం ఇంకా వెనుకకే పోతాయి అని చెప్పి పరోక్షంగా కులగణనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఎవరి ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా ఉంటా అని చెప్పి పశ్చిమ బెంగాల్ కానీ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ తమిళనాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల కోసం గెస్ట్గా వచ్చిపోయి మొన్నటికి మొన్న చంద్రబాబుకు నేనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చేస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేసినా ఇలాంటి ఒక రాజకీయ బ్రోకర్, ఈ బ్రోకర్ ఈరోజున బీసీలకు వాళ్లకు రావాల్సిన రాజ్యాంగ వాటా, వాళ్లకు రావాల్సిన న్యాయపరమైన వాటా ఎప్పుడు వస్తుందండి? జనాభా లెక్కలు వాళ్ళ కులాల వారిగా లెక్క పెట్టినప్పుడు, వాళ్ళ కులాలకు సంబంధించిన మంచి కానీ చెడు కానీ వాళ్ళకు సమానంగా పంచినప్పుడు మాత్రమే వస్తుంది. బీహార్లో అయినే 243 సీట్లకు జన స్వరాజ్ అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి పోటీ చేయబోతున్నానని ప్రకటించిన క్రమంలో రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల్ని ఛాలెంజ్ చేస్తూ తాను నిన్న ఇంతకుముందుకు 2-3 సార్లు కూడా బీసీలకు సంబంధించిన కులగణన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పవచ్చు. సరే, ఎందుకైనా అట్లా మాట్లాడుతుండంటే ఆయనే బీసీ కాదు కాబట్టి, తను ఒక సంథింగ్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి బీసీల సమస్యలు ఏవి కూడా తెలిసే అవకాశం లేదు. కేవలము బీసీల మీదనే అతని ఆ రాజకీయ కుట్రని మొత్తం విషం కక్కుతున్న వ్యాఖ్యలు అసలు ఏం చేసిండో ఒకసారి మనం చూసినట్టయితే, క్యాస్ట్ సెన్సెస్ ఓంట్ ఎరాడికేట్ ప్రావర్టీ. ప్రశాంత్ కిషోర్ ఛాలెంజెస్ రాహుల్ గాంధీ టు కండక్ట్ ది ఎక్స్ప్రెస్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్ అని అడుగుతుండు. సార్, ఆయన అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కాడ బీసీలకు సంబంధించిన కులగణన చేయాలి, చేసిన తర్వాత దీన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలని ఆయన మాట్లాడుతుండు. ఆయన చేస్తాడా చేయడా ఇదంతా తర్వాత విషయం. ఇట్లాంటి ఒక న్యాయపరమైన డిమాండ్ మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ప్రశాంత్ కిషోర్కి వచ్చిన ప్రాబ్లం ఏంది? ప్రశాంత్ కిషోర్ గారు, మీలాంటి రాజకీయ బ్రోకర్లకు ఇలాంటి విషయాల మీద మాట్లాడే అవకాశం ఉందా? ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాని దగ్గరకు పోయి వానికి మంచి ఏంది చెడేంది, అక్కడ ఉన్న అంటే సంబంధించిన కులాల లెక్కలు తీసుకోవాలి, తీసుకొని ఆ కులాలకు వాని కులానికి వీనికి, వీని కులానికి వానికి లొల్లి పెట్టియాలి, లొల్లి పెట్టించి నీ రాజకీయ పబ్బం గడుపుకొని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నువ్వు ఒక ప్రయత్నం చేస్తావు. నీ మీద ఉన్న ఒక పెద్ద తీవ్రమైన విమర్శ ఏంటంటే నువ్వే ఫస్ట్ సర్వే చేసుకొని ఎవడైతే గెలుస్తుండో వానికి మాత్రమే పొలిటికల్ బ్రోకర్గా ఉంటావని నీ మీద నీ టీంలో పనిచేసిన చాలా మంది చేస్తున్న ఒక తీవ్రమైన వ్యాఖ్య. అసలు ఎవడండి ఈ ప్రశాంత్ కిషోర్ బీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని అసలు ఈయనకేం అవసరం దాన్ని ఖండించాల్సింది? ఎప్పుడైనా జనాభా లెక్కలకు సంబంధించిన ఏ టాపిక్ వచ్చినా ఇది పేదరిక నిర్మూలన కాదు, ఇది ఇంకోటి కాదు, ఇది ఇంకోటి కాదు. లాస్ట్ టైం ఈ దేశంలో బీసీలకు సంబంధించిన కులగణన, బీసీలకే కాదు అంటే కులాల వారీగా జనగణన జరిగింది 1931. అప్పుడు ఈ దేశంలో ఉన్నది బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన లెక్కలే ఫైనల్. అప్పటి తర్వాత ఇప్పటికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దేశ ప్రభుత్వం కానీ బీసీలకు సంబంధించిన కులగణన చేయడానికి ముందరికి వచ్చే పరిస్థితి లేదు. మొన్న మనం చూసినట్టు ఒక బీహార్లో కులగణన జరిగింది, అది కులాల వారీగా జరిగింది. కులాల వారీగా జరిగినప్పటికి కూడా ఏ కులం ఎంత ఉన్నది, ఎవరు ఎక్కడ వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు అని చెప్పి ఈ అంశాలు తెలిస్తేనే రేపు పొద్దున ప్రభుత్వం ఏదైనా మంచి కానీ చెడు కానీ ఏదైనా సంక్షేమ పథకం ఇచ్చే సమయంలో ఈ లెక్కలన్నింటినీ తీసుకొని సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ఆ సమాజంలో ఉన్న అత్యంత వెనుకబడిన తరగతులకు సంబంధించినంత వరకు న్యాయం జరుగుతుందని ఒక బలమైన డిమాండ్. ఎందుకు కోరుకుంటున్నారండి ఎస్సీ ప్రజలు? ఎస్సీలలో ఉన్న సబ్ క్లాసిఫికేషన్ కోసం, అక్కడ ఉన్న ఒక సెక్షన్కి న్యాయం జరుగుతలేదు కాబట్టి. అంటే ఎప్పుడు తెలుస్తుంది ఆ సెక్షన్లో ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారని? ఆ సెక్షన్కి సంబంధించినంత వరకు కులగణన జరిగినప్పుడు
వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత వాటా రావాలని తెలుస్తుంది. ఇలాంటి కులగణన ఒక న్యాయమైన డిమాండు. ఇలాంటి డిఎం అంటే ఇలాంటి డిమాండ్ని ప్రశాంత్ కిషోర్ గారు పదే పదే తొక్కిపట్టి హిందీ బెల్ట్లో ఒక తీవ్రమైన చర్చ కారణమవుతుండు. బీహార్లో చేసిన కులగణనకు సంబంధించిన రిపోర్ట్ని కూడా అతని స్థాయికి దిగజారి మరియు తీవ్రంగా ఆ కులగణనకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని మనం ఒక యూనిట్గా భావించినప్పుడు అక్కడ ఎంతమంది ఎవరు ఉన్నారు, ఎవరికి సంబంధించిన ఆహార అలవాట్లు కానీ, వ్యభిచార మన సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అలవాట్లను కానీ, వాళ్ళ ఎంత జనాభా ఉందని మనం ఒకసారి చూసుకున్నట్టే కదా, అప్పుడు వాళ్ళకి సంబంధించిన మంచి కానీ చెడు కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ బాడీలకు సంబంధించిన గవర్నమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కీలకమైన డిమాండ్ని ప్రశాంత్ కిషోర్కి ఏం అవసరం ఉన్నదని పదే పదే వ్యతిరేకించడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందీ బెల్ట్లో ప్రశాంత్ కిషోర్ కొన్ని సెక్షన్ల నుంచి మద్దతు కూడా పొందడం చాలా బాధాకరమైన విషయం. ఈ దేశం సాక్ష్యం ఎందుకు కమాండల్ వర్సెస్ మండల్ రాజకీయాలకు. బీపీ మండల్ కమిషన్ని సంబంధించిన రిపోర్ట్ని ఎవరు వ్యతిరేకించరు, బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఎవరు అడ్డుకున్నారు, ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఒక బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెజిస్లేషన్ చేస్తే దాన్ని బీహార్ హైకోర్టులో, పాట్నా హైకోర్టులో ఛాలెంజ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వేసి ఒక 9 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మసనం ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు కాకుండా ఈ దేశంలో అడ్డుకున్నోళ్ళు ఎవరు? ఇవన్నీ విషయాల మీద చర్చ జరుగుతున్నాయి కదా, రేపటి బీసీ సమాజానికి, బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. బీసీ సోదరులారా, ఇప్పటికైనా మేల్కోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందట మీ న్యాయమైన డిమాండ్ని బట్టి స్థానిక సంస్థలలో జనగణన జరగాలి. ఆ జనగణనలో బీసీలకు సంబంధించిన వాటా వాళ్ళకు రావాలి. ఎందుకంటే ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటా అనేది వాళ్ళు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, వైద్యంలో కానీ, అంటే రాజకీయ అవకాశాలలో కానీ ఎక్కడైనా వాళ్ళు పొందుతురు. ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్లో లాస్ అయ్యేటోళ్ళు బీసీలు, మరి ఎక్కువ జనాభా ఉన్నది ఎవరిది? బీసీలది. రాజకీయ బానిసలుగా మారుతున్నది ఎవరు? బీసీలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఈ దేశంలో ఉన్న బీసీలు వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళ హక్కులు తెలుసుకుంటారని ఆశిస్తూ మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.